2 లక్షల రుణమాఫీ సాధ్యమే అంటూ టీ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని అంచనా వేస్తోంది అధికార టీఆర్ఎస్. అటు ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఉండదని కొందరు నేతలు అంటున్నారు. రెండు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించింది. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. కానీ టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లుగానే విడతల వారీగా రుణమాఫీ చేపట్టింది. ఇటు రైతు బంధుతో పాటు రైతు భీమాను కూడా తాజాగా తీసుకొచ్చింది అధికార పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మరోసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ అంశం తెరపైకి తీసుకొచ్చింది. 2019లో అధికారంలోకి వస్తే ఒకే విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తోంది. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదని కొట్టిపారేస్తున్న టీఆర్ఎస్ ఈ హామీ ఎంతవరకు ఆ పార్టీకి కలిసొస్తుందని లెక్కలు వేస్తోంది. 2014లోనే కాంగ్రెస్ ఈ హామీ ఇచ్చినా జనం పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్తగా చెప్పినా నమ్మే అవకాశం ఉండదని కొందరు నేతలు అంటున్నారు. మొత్తానికి కర్షక సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతు బంధు, రైతు భీమా పథకాలే వచ్చే ఎన్నికల్లో తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని గట్టి నమ్మకంతో ఉంది గులాబీ పార్టీ.